ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలంలో టీడీపీ సూపర్ సిక్స్ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని పాల్గొన్నారు. పెదనందిపాడు మండల పరిధిలోని వివిధ గ్రామాలను పర్యటిస్తూ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మండల పరిధిలో ఉన్న ముఖ్యమైన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని పెమ్మసాని స్పష్టం చేశారు. అలాగే నియోజకవర్గంలో త్రాగునీటి సాగునీటి సమస్యలను పరిష్కరిస్తానని, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో పేదరికం అధికంగా ఉందని, అందుకు కారణం ఉపాధి అవకాశాలు లేకపోవడమేనని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పెమ్మసాని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెదనందిపాడు మండల ఉమ్మడి కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అమెరికా వెళ్ళి సక్సెస్ అయ్యారు. అందరికీ 40-50 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు పిల్లలందరూ వాళ్ళ కాలేజీలకు వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఏదో ఒకటి మనం మళ్ళీ వెనక్కి వచ్చి ఇది చెయ్యాలనేటువంటి ఆశ పుట్టేది ఈ టైంలోనే. ఇలాంటి సమయంలో సమర్థవంతమైన నాయకులు కనుక ఇక్కడ ఉండి వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని యోగి గారు లాగా నిధులు కనుక తీసుకురాగలిగితే ప్రతి గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ, నా ఫండ్స్ కానీ, రాజ్యసభ ఫండ్స్ కానీ, సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, ఢిల్లీలో ఉన్న ప్రతి గల్లీ తిరిగి అన్ని ఫండ్స్ తీసుకొచ్చి ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని అడుగుతా ఉన్నాను. ఒకళ్ళు నిజాయితీకి మారుపేరైనటువంటి మాకినేని పెదరత్తయ్య గారు, రెండోది మంచితనానికి మారుపేరైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి మన వెంకటరమణ గారు ఉన్నారు. మూడో వ్యక్తి మానవత్వానికి మారుపేరైనటువంటి యోగి చిమట అని డల్లస్లో నా ఫ్రెండ్ ఆయన ఉన్నారు. ఎందుకంటే యోగి గారు నాకు చాలా దాదాపు 20 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన ఈ ఊర్లో ఏ కార్యక్రమాలు చేశారో కూడా తెలుసు నాకు. ఒక హై స్కూల్కి కానీ, ఒక వెటర్నరీ హాస్పిటల్కి కానీ, అదేవిధంగా మంచినీటి చెరువుకు పైపులు కానీ, మినరల్ వాటర్ కానీ, ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఆ మంచి అద్భుతమైన కళ్యాణ మండపం కానీ, వీటన్నిటికీ చేసినటువంటి గొప్ప వ్యక్తి యోగి గారు. ఇళ్ల స్థలాలు తీసుకొని మంచి ఇళ్ళు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు 1 సెంటు పట్టాలు ఇచ్చారు. అందులో కూడా విపరీతమైనటువంటి అవినీతి, 20 లక్షలు చేసే స్థల పొలాలని 40-60 లక్షలు పెట్టుకొని 2-3 రెట్లకి ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ కానీ తీసుకున్నారు ఆ డబ్బులన్నీ అవినీతి సొమ్ము. అదే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అవినీతి లేకుండా కనీసం 2-3 సెంట్లతోటి పిల్లర్లు ఉండే విధంగా, ఆయన కొన్ని ఇళ్ళు ఆ 1 సెంటు పట్టాల్లో కూడా ఆయన కట్టించే ఇళ్లలో చాలా ప్లేసుల్లో బ్లాక్ సాయిల్లో కట్టిస్తారు. మనం గెలవాలి, మన కుటుంబాలు గెలవాలి. ఈ గెలుపు మన కోసమే అని మీరందరూ కూడా గుర్తించి మీరు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ, ఒకటే ఒకటి ఇప్పుడు ఇండ్ల గురించి చెప్పారు. గ్రామంలో ఎవరిని అడిగినా చెప్తున్నారు 25 లక్షల రూపాయలు ఎకరా భూమిని 50 లక్షలు కొని ప్రజల సొమ్ముతో మాకు సెంటు ఇవ్వడం ఏంటి? అదే 50 లక్షలు 25 లక్షలతో కొని ఉండి ఉంటే మాకు 2 సెంట్లు వచ్చేది కదని ప్రజలందరికీ తెలిసిపోయింది. జగన్ రెడ్డి, నీ భాగవతం, నీ మోసం, ఈ ఇండ్ల స్థలాల్లో నువ్వు చేసినటువంటి మోసం, నీ నాయకులు చేసినటువంటి మోసం అంతా తెలిసిపోయింది. నీ సెంటు పట్ట నిన్ను ఏమి కాపాడలేదు, నీ నవరత్నాలు నిన్ను ఏమి కాపాడలేవు. 13వ తేదీనాడు మీకు రాజకీయ సమాధి జరగబోతుంది. సో మీరందరూ కూడా గట్టిగా ఈరోజు ఇటు రత్తయ్య గారు ఉన్నారు, ఇటు వెంకటరమణ గారు ఉన్నారు, వాళ్ళ ఆశీర్వాదంతో పనిచేయడానికి మేము ఇద్దరం ఉన్నాం. మనకు గ్రామ నాయకులు ఉన్నారు. మీరు ఏదానికి ఆధార పడకుండా ఇటు కానీ అక్కడ జీజీ పాలెంలో కానీ ఖచ్చితంగా మనము 2 సైకిల్ గుర్తుకే వేయాలి, వేసి తీరాలి అనేటువంటి ఒక ఆలోచనతో మీరు అందరూ మాట్లాడుకోవాలి.